ఒకనాడు తెలంగాణలో కరెంట్ బుగ్గ వెలుగుతే వార్త. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కష్టాలు ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్లలోనే కరెంటు పోతే వార్త అవుతుంది. వ్యాపారానికి ఉచిత కరెంట్ తో పాటు ఇతర రంగాలకు 24 గంటల విద్యుత్ అందిస్తుంది ప్రభుత్వం. ఇది తెలంగాణలో సీఎం కేసీఆర్ మోడల్. కానీ 62 ఏళ్ల వయసున్న రాష్ట్రం 22 ఏళ్లుగా ఏకచిత్రాధిపత్యంగా ఒకే పార్టీ పాలన, 8 ఏళ్లుగా డబుల్ ఇంజన్ పాలన అంటూ ఊదరగొడుతున్న గుజరాత్ లో మాత్రం కరెంట్ కోసం రైతులు రాస్తారోకో చేయాల్సిన దుస్థితి. ఉచిత మాట దేవుడెగురు. అడిగినంత డబ్బులు ఇచ్చినా కరెంట్ ఇవ్వలేని దీని స్థితి. ఇది మోదీ ఘనంగా చెప్పుకునే గుజరాత్ మోడల్. గుజరాత్ లో ప్రగతి రథానికి రెండు ఇంజన్లు ఉంటాయి. ఒకటి మోదీ, మరొకటి అమిత్ షా. ఒక ఇంజన్ ముందు, మరొకటి వెనక ఉంటాయి. రథాన్ని ఒక ఇంజన్ ముందుకు లాగుతుంటే మరో ఇంజన్ వెనక్కి లాగుతుంటుంది. వెరసి ఎక్కడ ఉన్న రథం అక్కడే ఉండిపోతుంది. గుజరాత్ మోడల్ అసలు స్వరూపం కూడా అచ్చంగా ఇదే. తెలంగాణ రాకముందు మన రాష్ట్ర రైతాంగం కరెంటు కోసం ఎన్ని కడగండ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందో, 5 కేండ్లకు పైగా బీజేపీ ఏలుబడిలో ఉన్న గుజరాత్ రైతులు ఇప్పుడు అవే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయానికి రాత్రిపూట 8 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని హామీలు గుప్పించిన గుజరాత్ ప్రభుత్వం 4-5 గంటలు కూడా సరఫరా చేయడం లేదని అక్కడి రైతన్నలు లబోదీపం అంటున్నారు. అక్కడ రైతులకు విద్యుత్ ఉచితంగా ఏమి ఇవ్వరు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి యూనిట్ కు 60 పైసలు చొప్పున ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. తత్కాల్ కనెక్షన్ అయితే మరో 20 పైసలు ఎక్కువ, అంటే 80 పైసలు చెల్లించాల్సిందే. ఛార్జీలు వసూలు చేస్తే చేశారు, కానీ ఇస్తామన్న కరెంట్ అయినా కరెక్ట్ గా ఇస్తున్నారా అంటే అది లేదు. జిల్లాలు కలిగి ఉన్న గుజరాత్ లో పశ్చిమ, ఉత్తర, దక్షిణ, మధ్య గుజరాత్ లో విజో కంపెనీ పేరుతో 4 డిస్కంలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17,25,000 వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయి. వ్యవసాయానికి విద్యుత్ను అందించే ఫీడర్లను 153 గ్రూపులుగా విభజించి ఒక్కో ఫీడర్ లో ఒక్కో సమయానికి కరెంటు సరఫరా చేస్తున్నారు. కానీ ఎక్కడా నిరంతరంగా 8 గంటల విద్యుత్ సరఫరా జరగదు. 1-2 గంటలు వస్తే మహా ఎక్కువ, 24 గంటలు చూస్తే 4-5 గంటలు మించి సరఫరా ఉండదు. ఒకప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక పొలాల్లోనే ఉండి కరెంటు షాకులకు పాము కాట్లకు రైతులు బలైనట్టే ఇప్పుడు గుజరాత్ లో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. అయితే ఈ అర్ధరాత్రి కరెంటు నుంచి విముక్తి కల్పించాలని రైతులు కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నారు. పగటిపూట సరఫరా చేయాలని మోదీ సీఎం గా ఉన్నప్పటి నుంచి కోరుతూనే ఉన్నారు. కానీ తాను ప్రధాని అయిన తర్వాత రైతులపై కనికరం కలిగినట్లు నటించారు మోదీ. పగటిపూట కరెంటు సరఫరా చేయడానికి కూడా కిసాన్ సూర్యోదయ యోజన అని ఓ స్కీమ్ గా పేరు పెట్టుకున్నారు. 2020 గాంధీ జయంతి రోజున ఒక డిస్కం పరిధిలో ఆర్భాటంగా ప్రారంభించారు. గమ్మత్తేంటంటే మోదీ ప్రారంభించిన 3 నెలలకే సీఎం విజయ్ రూపాని 2021 జనవరి 7న ఇదే స్కీమ్ ను మళ్లీ ప్రారంభించారు. 2022 నాటికి 18,000 గ్రామాలకు పగటిపూట సాగుకు విద్యుత్ సరఫరా చేస్తామని ఘనంగా ప్రకటించారు. దీనికోసం 3,500 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు కూడా చెప్పుకున్నారు. కానీ 2 సార్లు స్విచ్లు ఆన్ చేసిన ఈ పథకం ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. రైతులకు ఉపశమనం మాటే లేదు, ఆందోళనలు కూడా ఆగనేలేదు. కరెంటు కోతలను నిరసిస్తూ గత మార్చి ఏప్రిల్ నెల నుంచి వేల మంది గుజరాత్ రైతులు రోడ్డెక్కారు. బీజేపీ సర్కార్ అసమర్థ వైఖరికి వ్యతిరేకంగా మండలాలు, జిల్లాలు, తాలూకాల స్థాయిలో ఆందోళనలు చేపట్టారు. పగటిపూట నాణ్యమైన కరెంటును సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పటాన్, మనస్కంత, మోహన్సానా, వడోదర సహా సౌరాష్ట్రంలోని 75 చోట్ల అన్నదాతలు చేపట్టిన ఈ నిరసనలు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీశాయి. సాగుకు 12 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, ఏకరూప టారిఫ్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ కూడా సెప్టెంబర్ 1వ వారంలోనే రాజధాని గాంధీనగర్ లో బంద్ నిర్వహించింది. విద్యుత్ సరఫరా అంశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లలిత్, అసోయ, విమల్ అసెంబ్లీ బయట అంగీ విప్పి నిరసన వ్యక్తం చేశారు.
ఇంత చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం విద్యుత్ సరఫరా నానాటికి దిగజారుతుండడంతో రైతులు ఆందోళనల తారస్థాయికి చేరుకున్నాయి. తప్పని పరిస్థితుల్లో గుజరాత్ విద్యుత్ వ్యవసాయ మంత్రులు రైతు ప్రతినిధులతో చర్చలు చేశారే కానీ విద్యుత్ సమస్యను పరిష్కరించడం వాళ్ల వల్ల కాలేదు. కనీసం 6 గంటలనైనా కరెంటు సరఫరా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. మరోవైపు అసెంబ్లీలో విపక్ష నేతలు అర్ధనగ్న ప్రదర్శన చేయడంతో గుజరాత్ ప్రభుత్వం ఒక వింత సమాధానం చెప్పింది. విద్యుత్ సమస్యకు పాతికేండ్ల కిందట రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెసే కారణమని ఆన్సర్ ఇచ్చింది. అంటే ఒక సమస్యను పాతికేండ్లైనా పరిష్కరించలేదని, ఈ సర్కారు ఉంటే ఏమిటి ఉడితే ఏమిటని రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత నిస్సిగ్గుగా ఎలా జవాబు చెబుతారని తీవ్రంగా మండిపడుతున్నారు.